చలో అందరికి శనార్తులలో రాజ్ నివాస్ సమర్పించు మాస్మలన ముచ్చట్లు పాడ్ బై వాక్మెట్ ఫుట్ వేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ రిప్ క్రీమ్ లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక, అరుచుకుందాం రా రేముల్లా అయ్యాల్టి మోక. అయ్యా జగనాడు ఊకే ఒక పని చెయ్యిరి, ఇప్పటికే చట్టం తీసుకురా. ఇక ఇక్కడ ఏపీలో ఎవరు ఉంటపోయినా మా అయ్య పేరు నా పేరు మా తాత పేరు పెట్టుకోవాలి తప్ప ఇంకోళ్ళ పేర్లు ఏపీలో ఉండొద్దని ఓ జీవో తీసుకురా, అయిపోతుంది అని పనికున్న వారేతో ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి ఎంపటే ఎవరి పేరు పెడతావు, ఆ పెడితే నీకు వచ్చేదేందో చెప్పరాదు. ఇక జనాలకు చేసేది ఏమి ఉండదు, కానీ ఇట్లాంటి జగుడాలకు మాత్రం మంచి మునగాని ఉన్నావు నువ్వు. ఏదేమున్నా రచ్చ చేసి రంగు మార్చుట్లా గిచ్చిగిచ్చి కయ్యం పెట్టుకున్నట్లా జగనాలను మించిన జగడాల రేడు లేడు చూడుండ్రి ఏపీ మొత్తం మీద. అరే రే, జనాలకు చేసేది తక్కువ జగడాలు చేసేది ఎక్కువ అన్నట్టే ఉన్నదులా ముచ్చట. అరే వర్సిటీలకు రామసక్కదనాల ఎన్టీఆర్ పేరును మార్చాలి అనవట్టే. ఎందుకు నాయన అగా మొన్నటిదాకా సర్కార్ బడులకు ఆఫీసులకు గాలిబంగ పార్టీ రంగులేపిచ్చి కోర్టు వారు చోట్ల పెట్టినాక ఎనుకు మగ్గితివి, మళ్ళీ ఇప్పుడు హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీస్తా అంటుంటివి. తమరికి సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమన్నా ఉండాలి కదా, నెరీ తరిక తప్పినా తవ్వు దొరికిన ఏపీ కని చెప్పి అనుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. అరే అట్లెట్లా మారుస్తారు అన్నందుకు మమ్మల్ని సభ నుంచి అవతలకి వెళ్ళగొడతారు, మీ ఏడు పేట్ల పోనంటున్నారు, చూద్దరా ఒకసారి మరి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీని పెట్టి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన పేరు తీయడానికి ఎలాగ మనసు ఒప్పిందో నాకు అర్థం కావడం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ నాన్న చనిపోతే కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లాని పెట్టావు, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంటే వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీని పెట్టావు. 2014లో అధికారంలోకి మేము వచ్చాం, మాకు అధికారం ఉంది, మాకు శాసనసభ ఉంది, మేము బిల్లులు పెట్టగలం, మేము పేర్లు తొలగించగలం. కానీ విఘ్నతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ నెరి గింత దిగిషెడ సర్కార్ ను ఇప్పుడే చూస్తున్నా నేనైతే. ఏంది తెలుగు వారి గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని యాగం చేసి అంగట్లో అమ్మే తట్టు కొడుతున్నది జగన్ రెడ్డి వాళ్ళకని చూస్తుంటే ఏమనున్నది అసక్కదనం చెప్పుండ్రి. ఈ చెత్త పాడైపోను, అయినా ఇప్పుడు పాపం లేస్తే కూసుంటే మీ రాజ్యమేనాయే. ఏదున్నా ఇప్పుడు ఏపీలో పుట్టబోయే బిడ్డకు కూడా మీ పేరు మీ అయ్య పేరు మీ తాత పేరు పెట్టకపోయినావు. నువ్వు ఎట్లాగూ చేసేదానికంటే ఉన్నదాన్ని మార్చేదాంట్లోనే మంచి మొగోని కావట్టే. రేపు ఏపీకి కూడా జగన్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టే ఆలోచన ఏయపోయినా ఊకే అని అంటున్నారు ముచ్చట తెలిసిన తెలుగు పాటోళ్ళు. అగో ఉన్నారు లవో తెలంగాణ అవలక్కలు ఉన్నారా? ఇక సారు పంపుతున్నాడు చీరలు, సారే పంపినట్టే ఉన్నది పట్టుకుని బతుకమ్మ పండుగకు. ఇక మీరు ఆ చీరలు కట్టుకొని ఊర్లో చూడసక్కదరంగా బతుకమ్మ ఆడుతుంటే సీకట్ల సీతాకోకలు ఎగిరినట్టే ఉంటుంది పోరి. అగో అంత మంచి చీరలు పంపుతాడు సారు, ఇక గిడ దానవ నాగేంద్రరావు అయితే ఇప్పుడు వంచుతూనే ఉన్నాడు. అసలు బతుకమ్మను దునియాకు పరిచయం చేసిందే కవితమ్మ అని కూడా చెప్తున్నాడు. ఇక ఆ ముచ్చట్లేదో మొత్తం అరుచుకొద్దాం రారి, మీరైతే తయారుండరులా. ఇక బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, సారు పంపినా సారే ఉయ్యాలా అనుకుంటా కొత్త చీరలు. చీరలు చీరలుల్లో చీరలు, బతుకమ్మ చీరలు, బతకలేనుల చీరలు, బలసినుల చీరలు కావుల్లా, బతకలేనుల చీరలు, బడుగు చీరలు, బతుకమ్మ చీరలు, బడుగ చీరలు కావుల్లా. పాపం సర్కారు నా తెలంగాణ జనంకు చీరలు కూడా గతిలేక ఎట్లా బతకమ్మాడతారని చెప్పి మన తెలంగాణ అవ్వలక్కలకు సర్కారు ఇచ్చిన పట్టు చీరలు కట్టుకొని చిట్టపట్ట సప్పట్లు కట్టుకుంటా అడుగులు వేసుకుంటా. నీ చీర బాగుందా ఉయ్యాలో, నా చీర బాగుందా ఉయ్యాలా, నీది చిలుకు చీర ఉయ్యాలో, నాది పట్టు చీర ఉయ్యాలా అనుకుంటా బతుకమ్మ కాడ సప్పట్లు ఆడుతుంటే నా తెలంగాణ అమ్మలక్కలు కొత్త కొత్త చీరలు కట్టి సీతకొక చిలుకలోలే ఎంత ముద్దుగా ఆడుతున్నారు ఆట అని ఆనంద పడుతుంటారు. ఇక ఇలా సారు దానం గారు వంచిన్రా, మీరైతే చీరలు వంచుండ్రి. ఇక ఏదన్నా ముచ్చటుంటే చెప్పకరా రాదుర్రీ, ఆలస్యం ఎందుకు అందుకోరి ముచ్చట. తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఇది గతంలో ఎప్పుడు కూడా లేవు. ఈసారి పంపిణీ జరగాలని లేకుండా పేదవాళ్ళు ఎవరు కూడా చాలా మంది సారీ కొత్త సారీ కట్టుకోలేము, గౌరవంతో చాలా నిష్ఠగా ఉండాలి. మరి సారీలు లేవు కాబట్టి చాలామంది ఏదో నామమాత్రంగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచించి లక్షలాది మందికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఈ సారీ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి వాళ్లకు
శారీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతావు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత గారు దేశ విదేశాల్లో కూడా మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని దేశ విదేశాల్లో కూడా తెలవాలని తెలంగాణ ప్రజలు ఎంత సౌమ్యులు ఎంత మరి ఇది ప్రేమ ఆదర అభిమానానికి వారు మారు పేరుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజల గురించి వారు కూడా దేశ విదేశాల్లో కూడా చాటి చెప్పారు అది సోషిన్రా ముచ్చట ఎట్లున్నదో మొత్తానికి బతుకమ్మను దునియా మీద నిలిపింది మట్టుకు ఎమ్మెల్సీ కవితనే అని చెప్పి అనుకొచ్చి ఈ రోజు చూడుండ్రి మొత్తానికి ఇటు కేసీఆర్ ఇంటి తోటి ఇంత పండుగ అయ్యిందని మట్టుకు ఎప్పుకొస్తున్నాడు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇక ఖైరతాబాద్ కాడున్న బడా గణేష్ కాడ బతుకమ్మ చీరలు వంచుకుంటా ఇట్లా ముచ్చట చెప్పిండు ఇంకా నయం సారు బతుకమ్మ ఎట్లా ఆడాలన్నా కూడా మా కారు పాటోలమే అడుగులేసుడు సప్పట్లు కొట్టుడు కనిపెట్టినామని చెప్తుంటారని చెప్పి అనుకొస్తున్నారు ప్రతిపక్షాలు ఇక ఈ ముచ్చట మీద మొత్తానికి గిట్లున్నది కథ చూడుండ్రి ఏ నువ్వు ఉత్తి బట్టవాజీ ముఖ్యమంత్రి ఉన్నావు నువ్వు దొరుకుడు మా దరిద్రం లేకపోతే ఏం చెప్పు కేంద్రం 240,000 ఇండ్లు మంజూరు చేసింది ఏదో ఒకటన్నా కట్టించినావా ఓట్లు రాగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముసలిముడిగోలకు పెంచాను అని గియ్యం ముచ్చట్లు చెప్తావు కేసీఆర్ అని బండి సంజయ్ దండి కరుచుకున్నాడు నాగోళ్ళ ప్రజా సంగ్రామ యాత్రల మరి ఆయనను కూడా అరుచుకు రావాలి కదా మనం చూద్దాం రారి వాళ్ళ కయ్యాలు రోజు ఉండేటివే కదా ఓ తట్వం తప్పినోడా ఏవి కేంద్రం ఎన్నిళ్ళు మంజూరు చేసింది రాష్ట్రానికి నువ్వెన్ని కట్టించినావు ఇండ్లు ఇడ నువ్వు చెప్పిన 2 ఒరేళ్లకే తెరలున్నాయిగా ఇక నువ్వు కేంద్రం ఇచ్చినవి కట్టిస్తావు నువ్వు దరిద్రపు కొట్టు ముఖ్యమంత్రి దొరికినవు మా పాణాలకు ఏం చక్కదనం నువ్వు చేసిన చేత నీ పాలన ఏమన్నా ఉన్నదా ముద్దుగా నీ పాడుగాను కేంద్రం తెలంగాణలో ఇండ్లు కట్టేయమని వెనకట 2,50,000 ఇండ్లు శాంక్షన్ చేస్తే నువ్వు ఒకటంటే ఒకటన్న పంపినావు మళ్ళా మీదికెళ్ళి ఏమయ్యావో కేసీఆర్ అని చెప్పి కేంద్రం నుంచి మంత్రులు అడుగుతుంటే ఏమన్నా ఇంటున్నావా మా ముచ్చట ఇనవు అని చెప్పి బండికాక తన బలగం సాచి అడుగుతున్నాడు చూడండి ఎట్లున్నదో ముచ్చట డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ మళ్ళీ కారు కేస్తే డబుల్ బెడ్రూమ్ లేకుండా రావంటారు మళ్ళీ అక్కను మా అన్నకి ఇట్లా 2 అన్నం ఇస్తారు ఇట్లా మీటింగ్ పెడతారు ఏదో చూడాలి మీటింగ్ పెడతారు ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్ ఏముంది అవ్వదు ఈ పేపర్ ఇస్తారు ఇవో ఈ అన్నకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చడం అని చెప్పి చప్పలు కొట్టిస్తారు మీతో అందరు ఏమనుకుంటారు ఇక అబ్బో ఆ అన్నకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందంటే మళ్ళీ నాకు కూడా వస్తుంది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి కొట్టేయాలి వేస్తారా వేస్తారు మళ్ళీ వేస్తాడు పెన్షన్ ఇస్తాడు ఒక్కరికైనా పెన్షన్ ఇస్తాడు మళ్ళీ అన్ని ఓట్లు వేయించుకుంటాడు మళ్ళీ పెన్షన్ లేరు రేషన్ కార్డు అందరూ గిట్టే కూడా రేషన్ కార్డు లేరు ఇక్కడ ఎంతమందికి ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలే మరి మోడీ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఏడవైనాయి ఏడ కట్టిండు నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు అసలు ఎన్ని దరఖాస్తులు నీకు వచ్చినాయి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని మోడీ గారు ఇచ్చిన ఎన్ని ఇల్లు కట్టించినావు నువ్వు కట్టించిన ఇళ్ళలో ఎంత మంది నివాసం అంటున్నారు ఇంకా ఎంత మందికి కట్టిస్తావు చెప్పు సార్ అంటే ఇంత వరకు కట్టిస్తున్నాడు కేంద్రం పైసలు ఇచ్చింది కేంద్రం ఇల్లు ఇచ్చింది ఇంత వరకు ఇస్తున్నారు అది సూచనల్లో ముచ్చట ఎట్లున్నదో నాలుగో త్యాప ప్రజా సంఘం యాత్ర నాగాలకు వచ్చినాక నాకవ్వకుండా కేసీఆర్ మీద పంచల మీద పంచలు వేసుకుంటా తమాం ఎక్కిరిచ్చినట్టే మాట్లాడిండు చూడుండ్రి ఏమున్నా ఎన్నికలప్పుడే మన్నికలేని హామీలన్నీ ఇస్తుంటాడు చూడుండ్రి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముసలి ముడగలకు పింఛన్లు అనుకుంటా గమ్మతి గమ్మతి చేస్తుంటాడు కేసీఆర్ అని చెప్పి అనుకొస్తున్నాడు చూడుండ్రి బండి సంజయ్ ప్రజా సంఘం యాత్రల మట్టుకు తన పాత్ర గట్టిగా పోషిస్తున్నాడు అదన్నట్టు ఇయాల్టి యాత్ర ముచ్చటయ్యగా జనమైతే మస్తుకొచ్చిండ్రు ఓ దిక్కు ఆరతులు పట్టిండ్రు బొట్లు పెట్టిండ్రు ఇక కార్యకర్తలు అభిమానుల నడుమ దండిగా అయ్యింది బండి యాత్ర చెల్ చెల్ గుర్రం చెలాకి గుర్రం అనుకుంటే చిన్నప్పుడు మనం పొరగాల గుర్రం ఆటలు ఆడేది కదా ఇక లేదంటేనే ఊర్లకు పాత ఇనుప సమానికి ఉలిగడ్డ బఠానే అనుకుంటూ వచ్చేటోళ్ళు ఇప్పుడు అట్లా కాదు కొత్తగా గుర్రం వేసుకొని వచ్చినో బాబా గుర్రం బాబాట ఈ గుర్రం బాబేంది ఆయన లెక్కేది అనుకుంటురా ఇక సిద్దిపేట పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిరా గుర్రాని గుర్రం బాబని ఆయన లెక్కలేదని ఆ ఊరి పొరగాలు కట్టుకొని ఏ ఏం ముచ్చట చెప్తున్నావు నడిచి కాక ఏందే కథ అంటారా ఇక మరి అర్థం కాకపోతే పురాగా చూపిస్తారు ఆరి ఆ గుర్రం బాబా ఎవరు ఏం చేసిండు పొరగాలు ఏం చేసిరు అనేది చూడుని సిద్దిపేట ముఖాన పాత ఇనుప సామానికి ఉల్లిగడ్డ బఠానీయే అనుకుంటా ఎనకట ఊర్లకు పాత ఇనుప సామాను అరేకమాల్ అగ్గువా అనుకుంటా వచ్చేటోళ్ళు కానీ ఇప్పుడు ట్రెండ్ మారి గుర్రం బాబాలు ముందల డప్పులు కొట్టించుకుంటా దర్జాగా గుర్రం మీద కూర్చొని వస్తున్నాడు చూడుండ్రి ఇక ఈ గుంపుల ముగ్గురు మనుషులున్నారు ఊర్లకు వస్తున్నప్పుడు గుర్రం మీద బాబా గారు సీదా ఊర్లకు వచ్చి కమిటీ హాల్ దగ్గరికి పోయి అక్కడ అవి ఇవి పూజలు చేసి మేము ప్రతిష్ట చేసే గుర్రం బాబలం మీ ఊరికి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి అడుగు పెట్టిరట ఏదో తేడాగా ఉందేంది అని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం
దుప్పల పెళ్లికొచ్చి ఆగం చేస్తుంటే ఆ ఊరి పోరగాన్లు గుర్రాన్ని బాబల్ని పోలీస్ టౌన్ కు పట్టుకొచ్చిరట. పాపం పాడుగాను ఏదో చెప్తున్నాడు కదా ఈనుండ్రి. మొత్తం హరీష్ రావు కేటీఆర్ ఎమ్మెల్యే ఎక్కువ తెలుసంట కాకకు. ప్రతిష్టలు చేస్తాం గ్రామదేవతల ప్రతిష్టలు, ముహూర్తాలు ఉన్నప్పుడము డైరెక్ట్ ప్రతిష్టలు చేస్తాం. అన్ని గ్రామాల్లో చేసాం, సిద్దిపేట జిల్లా కూడా చాలా చేసినాం మేము ప్రతిష్టలు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇది జనగాం ఎమ్మెల్యే కానీ, తర్వాత పోతే మన హుజరాబాదు ఎమ్మెల్యే గారు కానీ సురేష్ కుమార్ ఏదో ఉంది, తర్వాత ఇటు పోతే ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఏరియాలో చాలా చోట్ల మేము ప్రతిష్టలు చేసినాము. ఈ ముహూర్తాలు లేనటువంటి సమయంలో గ్రామాలల్లో తిరుగుతాం. తిరిగి ఏం చేస్తామంటే ప్రతిష్టలు ఉన్నాయా లేవా అనే దాని మీద ప్రజలకు అట్లా ఎంక్వైర్ చేస్తాం, చేసుకోండి ప్రతిష్టలని. తర్వాత వాళ్ళ జనాలంతా అవేక్యమయ్యి ప్రతిష్ట ఇస్తే చేస్తాం, వాళ్ళకు నచ్చకపోతే వెళ్ళిపోండి అని అంటే వెళ్ళిపోతాం అంతే తప్ప మేము దొంగలం కాదు, దొంగతనం చెయ్యం, దొంగలం కాదు, మాకు దొంగతనం చేయటం కూడా రాదు. అది సూచిన్రా ఎట్లున్నదో ముచ్చట. కాక పరపతి ఆడుకున్నది ప్రతిష్టలు వేసే కాడసోటి కాకని పట్టుకొని పర్మిషన్ లేకుండా ఊరికొచ్చినావు కాక అని బాబా పటలాన్ని వేసుకొని ఎట్లా తోలుకొచ్చిరు చూడుర్రి పోలీస్ స్టేషన్ కి. నువ్వుకొస్తారేముల్లా పాపం పాడైపోను, ఇక ఊరి పోరగానలేదో చెప్తున్నారు కదా ఇందర్రారి గుర్రం బాబా అని చెప్పి నిన్నటి రోజు వచ్చిండు దప్పలతోని ప్రచారం చేసుకుంటూ ఎవరు నడకుండా ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చి. మన గవర్నమెంట్ వార్డ్ ఆఫీస్ ఉంటుంది, వార్డ్ ఆఫీస్లో మంచిగా లైట్లు ఫ్యాన్ వేసుకొని ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి యథేచ్ఛగా అనే వృత్తి మొత్తము నా వృత్తి అయితే అని చెప్పుకుంటూ ఫోటోలు పెట్టి ఆఫీస్ అంతా మొత్తము ఏవేవో పూజలు చేసుకుంటా, నేను బొడ్రా చేస్తా ఇంకోటి చేస్తా అని చెప్పి ఎవరైనా పిల్లలు కావాలంటే వాళ్ళకి మేము మందులు ఇస్తామని చెప్పుకొని మాయమానం చెప్పి అందరు ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. దాన్ని పసిగట్టినటువంటి దుంపలపల్లి యువత మొత్తం పసిగట్టి అది పద్ధతి కాదని చెప్పి నువ్వు ఎక్కడికి ఆజన ఏం కదని చెప్పి అందరు దొరకబడికి గుర్రంను బండిని వాళ్ళందరూ పట్టుకొచ్చి పోలీసులు ఉండడం జరిగింది. వాళ్ళకు ఎలాంటి ఈ ఏరియాలో చదువుకున్న యువత మేల్కొనాలి, గుర్రం బాబాలు ఈ డేరా బాబాలు ఎవరు నమ్మద్దు. అది గిట్లుండాలనులా ముచ్చట అంటే పోరగాళ్ళు హుషారై వచ్చిర్రు కాబట్టి సరిపాయే, లేకపోతే ఎవ్వరికి ఎన్ని మాయమాటలు చెప్పి ఎవరిని మత్పరిద్దామని వచ్చిందని చెప్పి బాగానే చదవడానికి లేచిర్రు. మొత్తానికి ఇట్లాంటి బాబాలను వాళ్ళ ముచ్చట్లు నమ్మద్దని మంచిగా చెప్పిండ్రు చూడు ఎట్లున్నదో కథ. వామో మామూలుగా మనం జగనాలు వాలంటీర్ల గురించి ఏమింటాం, ఆయన పైసలు అడిగిండని, ఈడ అమ్మాయిలను అడిగిండని, లేకపోతే మమ్మల్ని బెదిరిస్తున్నారని, లేకపోతే పథకాలు రావు మీకు ఐఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉండకపోతే అనే ముచ్చట్లు నిలబడతాయి కదా. అయ్యే కావు మా ఇంటి మీద మంత్రాలు చేసినని చెప్తుండకి వాలంటీరు. ఇక వాళ్ళు మంత్రాలు చేసుకుంటూ ముట్లనే మా నాన్న చచ్చిపోయిండు, మా నాయనమ్మ చచ్చిపోయింది, చల్ ఎవడో మంత్రాలు చేస్తుండని చెప్పుకొస్తున్నాడు జగనాలు వాలంటీరు. జగనాలు గారు చూద్దాం రారు మీ వాలంటీర్ బాధ ఏందో. అరే పెద్ద పరేషానే వచ్చి పడ్డది కదా నుల్లా. మామూలుగా జగనాలు వాలంటీర్లు గమ్మతి గమ్మతి వేస్తుంటారు కదా ఊరి మీద సర్పంచుల కన్నా ఎక్కువ మేమే అని, కానీ గిడ చూడుండ్రి పాపం ఎవరో చేతబడి వేసి క్షుద్ర పూజలు చేసేవరకల్లా గాలిపంక పార్టీ గ్రామ వార్డు వాలంటీర్ వాళ్ళ బాపు నాయనమ్మ ఇద్దరు చచ్చిపోయినరట, చేతబడి వేసుకునే చచ్చిపోయినరట. మరి చూడుండ్రి ఎట్లున్నదో కథ. పాపం పల్నాడు జిల్లా వినులకొండ వాలంటీర్ శ్రీనివాస్ ఇంటి పక్కకు జిల్లెడి చెట్టుకు తాడు కట్టి లగ్గం చేసిండ్రట, ఇక బుడ్డ గురుగులు పసుపు కుంకుమ ఇట్లాంటి అన్ని చల్లి పెట్టిండ్రట. ఇక మాకు మస్తు భయం అవుతున్నది సారు, పోలీసులకు చెప్తే పట్టించుకుంటలేరు, ఎట్లా మరంటున్నది అక్క చూద్దాం రాన్రి, చెప్పరా అక్క ఎట్లా ముచ్చట. చేతబడులు చేసిన తర్వాత ఇద్దరు చనిపోయారు, ఇద్దరు చనిపోయిన తర్వాత ఇదేందని చెప్పేసి వాళ్ళని పట్టుకొని అడిగితే వాళ్ళు సమాధానం లేదు, మేము పెళ్లి చేసాం జిల్లెడి చెట్టుకి అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పెళ్లి చేసామంటే తీరా అక్కడ చూస్తే మొత్తం కుండలు బొమ్మలు అన్ని చీరలు గాజులు అన్ని పెట్టి ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంట్లో పిల్లలకు బాగోట్లేదు, పెద్దవాళ్ళకి బాగోట్లేదు, పక్కన వాళ్ళకి, ఇప్పుడు ఆ స్థలం వాళ్ళకి కూడా బాగాలేదు. ఇప్పుడు మాకేమవుతాయో పక్కన ఉన్న వాళ్ళకి మాకు ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇదేందమ్మా కేసు, ఈ కేసులో ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు ఇలాంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. స్టేషన్లో కూడా మమ్మల్ని ఎలా కానీలేదు, బయట నుంచి బయటే పంపించారు. ఇంక మేమేం చేయాలి, ఇంకా ఈ రకంగా చేస్తుంటే అధికారులు ఎవరున్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్ని మొత్తం సరి చేయించి మొత్తం తీసేపిచ్చి మాకేదో న్యాయం చేయించండి. ఇంకింత మించి మేము చెప్పగలిగేది ఏమీ లేదు. మేము ఈ రకంగా పిల్లలతో మొత్తం అందరం ఇబ్బందులు పడతా ఉన్నాం, ఒకళ్ళం కాదు ఏం కాదు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచో ఇక్కడ ఏది కూడా ఇంతవరకు ఇట్లాంటి జరిగింది లేదు. అరే గట్టెట్టాయి అక్క, మరి పాపం మీరంటే ఓర్వకనే ఎవ్వలో గిట్లా చేసినట్టుంటారు గాని మరి మీరు చెప్తే కూడా పోలీసులు ఎందుకు అట్లా చేయొచ్చు? మరి మీరు చెప్పిన ఏమంటే ఆ కుండను ఆ జిల్లేడి జట్టును దానికి గట్టిన తాడును తీసి అరెస్ట్ చేసి లాకప్ లో వేసేది ఉండే. మంత్రులకు చింతకాయలు కాదు, కనీసం చింత చెట్టుకున్న షిట్టాకు కూడా కదలదని ఈ జనం ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో పోండ్రి. గట్లా మంత్రాలు వేసి మనసులను చంపేది ఉంటే ఇన్ని కంప్యూటర్లు ఇన్ని సెల్ఫోన్లు ఇంత జ్ఞానం ఉత్తదే అవుతుండే కదా. ఈ పాపం పాడైపోను ఇట్లున్నది జగనాలు వాలంటీర్ల ముచ్చట్లు చూడుండ్రి, వీళ్ళ మనుషులను చంపేదందుకు మంత్రాలు చేస్తున్నారట చూడండి, సక్కదనం పాడుగాను గిట్లున్నది కథ.
అరే 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 మేము ఊర్లోకెళ్ళి బస్సులెక్కి బండ్లేసుకొని ఆడికిడికి హైదరాబాద్లో ఆస్ట్రేలియా తోటి శానోద్ర తర్వాత మ్యాచ్ ఉన్నది మూడు కట్టెలాట చూద్దామని వాళ్ళు వస్తే ఇక ఈ హైదరాబాద్ క్రికెట్ సంఘం వాళ్ళు టికెట్లు ఇస్తలేరట. ఏమో ఎప్పుడు కొడతారా ఆ సిట్టి వచ్చి మూడు రోజులు అయితే స్టేడియం విడుపుల పోయి తిరుగుతున్నాము టికెట్ ఇస్తారా అయ్యారా ఏంది మేము పైసలు జేబులో పెట్టుకొని తిరుగుతున్నాం ఆయన ఖర్చు అయ్యేటట్టుందనేమో పోరగాళ్ళు ఇక ఇటేమో నల్లదందా నడుస్తున్నదట కదా అదే బ్లాక్లు అమ్ముతున్నారట టికెట్లు క్రికెట్ సంఘపోళ్ళు మరి మేమెందుకున్నాం మేమేం చేయాలని చెప్పి పోరగాళ్ళు పెద్ద లడాయి చేస్తున్నారు మరి ఏం బేరాలో ఏం సంగతో కానీ చూసేద్దాం రా క్రికెట్ సంఘపోళ్ళ ముచ్చట ఏందో. అగో ఏమాయనే ఓ క్రికెట్ సంఘం వాళ్ళు అరే ఆస్ట్రేలియాలు షానా వద్దుల తర్వాత మన హైదరాబాద్ గడ్డ మీద ఆడబోతున్నారు మూడు కట్టేలాట ఆటకు టికెట్లు కొడుతున్నారట సూషద్దార్ రారి నరిషి రంగన్న లింగన్న అనుకుంటా కొమ్మాయి జక్కాయి పోరగన్లంతా కూడి పైసలు జమేసుకొని ఉప్పల్ స్టేడియం కాడ పొద్దుకు పొద్దు పడిగాపులు కాసిన టికెట్లు ఇయ్యలే ఎందుకు ఇయ్యరు ఎప్పుడు ఇస్తారు ఏంది సంగతి అరే 50,000 మంది కూసునేంత పెద్ద స్టేడియం టికెట్లు ఇయ్యమంటే బ్లాక్ దందా చేస్తున్నారు మీ బేరం పాడుగాను ఇదేనా తరిగాని టికెట్ల కొరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలకేసి వచ్చిన పోరగన్లంతా జింకన స్టేడియం లా జిజ్జి దల్చిండ్రు ఇదే ముచ్చట మీద ఇస్తారా అయ్యారా అని చూడుండ్రు ఎట్లున్నది ఒక కథ. అది చూసిండ్రా ఎట్లున్నదో కథ గదన్నట్టు ముచ్చట మరి క్రికెట్ అంటే కాయశున్నోళ్ళేమో మూడు నాలుగు రోజుల బట్టి క్రికెట్ కావాలని పట్నం వచ్చి పడిగాపులు కాస్తుంటే ఆయనతో హైదరాబాద్ క్రికెట్ సంఘం వాళ్ళు గిట్ల వేయబట్టే ఏందుల్లా ముచ్చట పాడుగాను గిట్లనే ఉంటదా ఎట్లా అని చెప్పి అనుకొస్తున్నారు చూడుండ్రి. మరి బ్లాక్ల టికెట్లు అమ్ముకున్నాడు పేరున్నోళ్లకు టికెట్లు పేరంటే సాటుగా వేసుడా ఆఖరికి ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నా మళ్ళా పైసలు పంపుతున్నారట వెనుకకు గానీ టికెట్లు దొరుకుతలేవు ఏందుల్లా అని చెప్పి మస్తు దిమ్మ తిరిగిపోతున్నారు మూడు కట్టలాట అభిమానులు. ఏడ చూడ గిట్ల న్యాయమైన అమ్మకాలు కూడా ఇట్లాంటి దందలు చేస్తే ఎట్లా చెప్పు అంటున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇగో ఇవ్వుల్లా ఇవాటి రాజనివాస్ సమర్పించు మాసమల్లన ముచ్చట పాడు బాయ్ వాక్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ మై డాక్టర్ వేరే రిప్కిమ్ చూస్తూనే ఉంటారు మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.